हेलो अंडी, मा इंट्लोकी स्वागतम। मन रेसीपी वच्चेसि बीरकाय टोमाटो कूर। ई बीरकाय टोमाटो कूरनी मा विलेज स्टाइल्लो एला चेस्तारो चूपिस्तानु मीकु। रेसीपी स्टार्ट चेसे मुंदु कोत्तगा ना चानल नि एवरैना चूस्तुंटे प्लीज वीडियो मोत्तम चूडंडि, मीकु नच्चिते लाइक चेयंडि, सब्स्क्राइब चेसुकोंडि, बेल ऐकान नि कूडा प्रेस चेयंडि। नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन मीकु अंदुतुंदि। इप्पुडु रेसीपी स्टार्ट चेद्दाम। मुंदु बीरकायनि पील चेसेसि इला मुक्कलु कट चेसि पेट्टुकोंडि। तर्वात ओक पेद्द आनियन नि, कोंचेम करिवेपाकु, 5-6 వెల్లుల్లి రవ్వలు इला क्रश चेसि पेट्टुकोंडि। రెండు టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకోండి। తర్వాత ఒక pan హీట్ చేసుకోండి। pan వేడైన తర్వాత అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కూడా వేడైన తర్వాత అందులోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి। ఇవి వేగిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసేసుకుందాం। వెల్లుల్లిపాయలు కొంచెం వేగనివ్వండి। 20 సెకండ్స్ 30 సెకండ్స్ లో వేగిపోతాయి। ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం। ఇవి కూడా వేపుకోండి। ఈ ఆనియన్ ని ఒక 3-4 మినిట్స్ ఇలా వేపుకుంటే మనకి చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతాయి। ఇట్లా కలర్ చేంజ్ అయినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం। చూడండి బీరకాయ మరి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి। తర్వాత అందులోకి salt వేసుకోండి సరిపడా। కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ బీరకాయ పీసెస్ కన్నిటికి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి। కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసి బీరకాయని ఉడకనివ్వండి। మనకి ఈ బీరకాయలో ఉన్న వాటర్ తోనే బాగా ఉడికిపోతుంది బీరకాయ మొత్తం। చూడండి చాలా తొందరగా ఉడికిపోతుంది బీరకాయ। తర్వాత ఇందులోకి కొంచెం కారం పొడి వేసుకుందాం। మీ రుచికి సరిపడా కారం పొడి వేసుకోండి। తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి। ఇదొక నిమిషం పాటు ఇలా కలిపేసుకొని వేపుకోండి। తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ని కూడా యాడ్ చేసుకోండి। టొమాటో కూడా బాగా కలిపేసుకోండి। ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు సరిపడా వాటర్ పోసుకోండి। మీరు కొంచెం వాటరీగా కావాలనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు మాకు కొంచెం గ్రేవీగా గుజ్జుగా రావాలి కూర అంటే కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి। మనకి బాగా ఒక ఉడుకు పట్టే వరకు ఇలా ఉడికించుకోండి। టొమాటో మొగ్గతే సరిపోతుంది కదా, ఆల్రెడీ మనకి బీరకాయ ఉడికిపోయింది। ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది టొమాటో కూడా। చూడండి చక్కగా ఉడికిపోయింది కదా టొమాటో బీరకాయ। తర్వాత ఇందులోకి నేను కరివేపాకు వేస్తున్నాను। కొంచెం కరివేపాకు కూడా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి। ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా మన కూరకి బాగా పడుతుంది। పల్లెటూర్లలో అయితే పొలాలలో పనిచేసే వాళ్ళందరికీ కూడా కూర సరిపోవాలి కదా, అందుకని కొంచెం వాటరీగా చేస్తే కూర కలిసి వస్తుందని కొంచెం వాటరీగానే చేస్తారు। చూడండి మూత పెట్టేసి ఒక నిమిషం 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకోండి, అంతే బీరకాయ టొమాటో కూర రెడీ అయిపోయింది। ఇప్పుడు కొంచెం వేయించుకున్న ధనియాల పొడిని వేసుకోండి। తర్వాత కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోండి, అంతే వేడివేడిగా సర్వ్ చేసుకోండి। అన్నం లేక కానీ, సంగటి లేక కానీ, చపాతీ, రోటీ ఇలా ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది।
మీరు కూడా ఒకసారి ఈ బీరకాయ టొమాటోని ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.